హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ లో బర్రె పాలు విలేజ్ లో గేదె పాలు ఎలా పెట్టుకోవాలో నేను చూపెడుతున్నాను. ఫస్ట్ ఇలా ఉన్నాయా పళ్ళు, ఇట్లా కడగాలి పొదుగులు, ఇలా కడగాలి. ఇప్పుడు జన్మించిన బిడ్డే కాబట్టి రెండు 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 పొదుగుల నుండి వచ్చే పాలే పిండాలి. ఇప్పుడు ఇలా జూమ్ చేయి, పర జూమ్ చేయి. ఇలా పిండాలి, ఎనర్జెటిక్ గా పిండాలి. పాలు పిండినప్పుడు చుట్టుపక్కల చుట్టుపక్కల చిన్న పిల్లవాళ్ళు ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్రైవసీ జోన్. ఎందుకంటే దగ్గరికి వస్తే బర్రె తంతుంది, దాంతో హానికరం ఉంటుంది. సో రెండు పొదుగుల నుండి వచ్చే పాలు ఇలా పిండి ఓన్లీ సగమే పిండాలి, ఎక్కువ పిండకూడదు. అలా పిండినచ్చు దుడ్డేకు సరిపోవు. ఒకసారి పిండితే గొగిలా రా, ఈ విధంగా రావాలి, లేకపోతే పాలు పిండి కూడా వేస్ట్. ఇలా పిండాలి ఓన్లీ రెండు వచ్చే పాల ద్వారా మనం తాగిన కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఈ బర్రె కూడా పాలు పిండేటప్పుడు అటు ఇటు చూస్తుంది, మనం కుర్చీ చేసుకొని పిండాలి అనుకూలంగా ఉండడానికి. ఇప్పుడు ఒక ఒక పొదుగు నుండి వచ్చిన పాలు అయిపోయింది, చూడండి బర్రె ఎలా కదులుతుందో. బర్రెని ఇలా కదిలియకుండా పిండాలి. ఒక పాలు లీటర్కి ఎంత ఉంటాయంటే 45 రూపాయల నుండి 50 రూపాయలు వస్తాయి. మేము రోజు 300 లీటర్ల పాలు అమ్ముతామండి. చూడండి పాలు ఎలా వస్తున్నాయి, ఏం లేదు చిన్న చిట్క. మనం ఊపే చెయ్యిని ఒకసారి పొదుగు మీద పెట్టి జల్దీ జల్దిగా పిండితే మనకు హానికరం ఉంటాయి, లేకపోతే చెయ్యి అనేది నొప్పిలేస్తుంది. నొప్పిలేస్తే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అసలు చిన్నపిల్లలు పాలు పిండేటప్పుడు పక్కకు అసలే రావద్దు, ఎందుకంటే బరే తంతుంది, తడడం వల్ల మనకేం ప్రయోజనం లేదు, చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి. పాలు తాగడం వల్ల మనకు చాలా ఎనర్జీ వస్తుంది, పచ్చి పాలు తాగడం వల్ల ఇంకా బలం బాగా వస్తుంది వస్తాయి. చిన్నపిల్లలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాల కన్నా బర్రె పాలే నయ్యం చిన్నపిల్లలకు. బర్రె ఇలా కిస్సు కూడా పెడుతుంది పాలు పిండేటప్పుడు. చూడండి ఎలా పిండుతున్నాను, ఇలా పిండితే ఒక 2 నిమిషాలలో పాలు మొత్తం పూర్తిగా పిండవచ్చు. పాలు అంటే మా విలేజ్లో అందరికీ ఇష్టం, పొద్దున్న లేవగానే పాలు తాగుతారండి. ఈ విధంగా పాలు పిండడం వల్ల 2 నిమిషంలో ఈ యొక్క గంజు అనేది అంటే ఈ బౌల్ అనేది నిండుతుంది. సో చిన్న అప్పుడే పుట్టిన గేదె పిల్ల ఉంటుంది కదా, దానికి పాలు ఎక్కువ విడిచిపెట్టాలి, ఎందుకంటే అది బలంగా ఉండాలి. 15 రోజుల వరకు బలంగా ఉండే తర్వాత ఏం కాదు. మగదైతే ఎక్కువ పాలు పిండుతారు, ఆడదైతే ఎక్కువ పాలు వదిలిపెడతారు తాగడానికి. చూడండి ఎంత బాగున్నాయో పాలు. పాలు తాగితే ఆనందం మరియు బాబు చూస్తున్నారా, ఇలా పిండడం వల్ల మనకి ఎక్సర్సైజ్ వస్తుంది. మళ్ళీ పాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పాలను మళ్ళీ పిండిన తర్వాత వడపోయాలి, వడపోసి అమ్ముకోవాలి. ఇప్పుడు ఇవన్నీ స్వచ్ఛమైన పాలండి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆనందం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నువ్వు సాయి. క్యాన్సర్ అయితే ఇంకా